Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇదేం రాజకీయం? టెన్త్ ఫలితాలను కూడా వదలరా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు అతీతం ఏదీ కాదు. చివరకు 10వ తరగతి పరీక్షా ఫలితాలు కూడా రాజకీయ రంగు పులుముకున్నాయి. విద్యార్థులు పరీక్షలు సక్రమంగా రాస్తేనే పాస్ అవుతారు. ఎక్కువ మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. వాల్యుయేషన్ కూడా నిపుణులైన ఉపాధ్యాయులే చేస్తారు. మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత ఉంటుంది. అయితే 10వ తరగతి ఫలితాలు కూడా తమకు రాజకీయంగా మలుచుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు 98% వరకు ఉండేవని, ఇప్పుడు 62.76% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, ఇది జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యాశాఖకు సరైన నిధులు ఇవ్వకపోవడం, విద్యా ప్రమాణాలు పడిపోవడం కారణంగానే ఫలితాలు పడిపోయాయంటున్నారు. ఉపాధ్యాయులను ఇతర విధులకు వినియోగించడం కారణంగా కూడా ఫలితాలు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కావాలనే ఉత్తీర్ణతా శాతం తగ్గించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ రిజల్ట్ వస్తే ఇంటర్ పాలిటెక్నిక్లో చేరే విద్యార్థులకు అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు అమలు చేయలేక నిధుల లేమితో ఎక్కువ మందిని ప్రభుత్వం కావాలని ఫెయిల్ చేసిందని ఆరోపిస్తున్నాయి. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదంటే ఇందుకు నిదర్శనం అదేనని చెబుతున్నారు. కరోనా లేకపోవడంతో పూర్తిస్థాయి క్లాసులు జరిగాయని, ఫలితాలు ఎందుకు తగ్గాయో వివరణ ఇవ్వాలని ప్రధానంగా టీడీపీ డిమాండ్ చేస్తోంది. కరెంటు కోతలు, పరీక్షా సమయం కుదింపు కూడా ఒక కారణమంటోంది. నిజానికి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై ఆటలాడుకుంటుందా? పథకాలు అమలు చేయడానికి నిధులు అడ్డంకి అని ఉత్తీర్ణతను తగ్గిస్తారా? రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ సదుపాయం ఉన్న తరుణంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? బోధన చేసే ఉపాధ్యాయులను ఏమీ అనకుండా ఉత్తీర్ణత తగ్గడంపై ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. విద్యకు తన ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇస్తుందని, ఒకసారి టీడీపీ నేతలు వారి సొంత నియోజకవర్గాలలో పాఠశాలలను చూసుకోవచ్చునని సూచిస్తున్నారు. అన్ని సౌకర్యాలు, అవకాశాలు కల్పించినా ఉత్తీర్ణత శాతం తగ్గడం ప్రభుత్వానికి ఆపాదించడం సరైంది కాదని వైసీపీ నేతలు అంటున్నారు. దాదాపు 2 లక్షలకు పైగా విద్యార్థులు 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారు. వారి కుటుంబాలను తమ వైపునకు తిప్పుకునేందుకే విపక్షం ఈ రకమైన ప్రచారం చేస్తుందని అధికార పార్టీ అంటోంది. మొత్తం మీద ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు కూడా విపక్షాలకు రాజకీయ అస్త్రాలుగా మారాయి.